హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వసంత. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం బతుకమ్మ స్పెషల్ గోధుమ పిండితో స్వీట్ బోండా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్స్ గో. స్వీట్ బోండాకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, చక్కెర, నూనె. తయారీ విధానం. ముందుగా మనం ఒక పాత్రలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అందులో హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం. అందులో బజ్జీలు డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఈ కలుపుకున్న పిండిని బజ్జీల నూనెలో వేసుకోవాలి. ఈ బజ్జీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవచ్చు. అంతే, సింపుల్ అండ్ టేస్టీ బతుకమ్మ స్పెషల్ ప్రసాదం గోధుమ పిండితో స్వీట్ బోండా రెడీ. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ విత్ ఎ న్యూ వీడియో దిస్ ట్యూస్డే.